హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్వేత. వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్. ఇప్పుడు నేను టమాటా రైస్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇప్పుడు అన్నం ఉడికించుకుని అట్లా చల్లారబెట్టుకుని పొడి పొడి చేసి పెట్టుకోవాలి. అట్లా చల్లారాక నెక్స్ట్ జీలకర్ర, పచ్చిమిర్చి అట్లా సన్నగా తరుక్కుని పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఎవరికి ఇష్టమైనంత వాళ్ళు సన్నగా కట్ చేసుకోండి ముక్కల్ని. నెక్స్ట్ టమాటో, నేను ఆ రైస్కి ఒక పెద్ద టమాటాలు 4 వేసానండి. నేను 2 బౌల్స్ రైస్ చేస్తున్నాను. అట్లా ధనియాల పొడి, ఉప్పు, కారం, కారము పచ్చిమిర్చి సరిపోతే నేను లేకపోతే వద్దు, గరం మసాలా అండ్ నెక్స్ట్ ఆయిల్. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ తయారు చేసే విధానానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి, స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ పోయండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, రైస్ కదా, అందుకని ఆయిల్ పోసేసాక ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు జీలకర్ర 2-3 స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. జీలకర్ర వేసేసి అది వేగిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం దూరంగా వేగనివ్వండి వెల్లుల్లిపాయలని. అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లిపాయ కూడా వేగాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి బాగుంటాయి వేగేసి. పిల్లలు కూడా తినడానికి బాగుంటాయి. దూరంగా వేపండి. మంచిగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వేగిపోయాక ఇప్పుడు కొంచెం దూరంగా వేయించండి 2. ఇప్పుడు దాంట్లోకి వేగిపోయినాయి కదా, ఇప్పుడు టమాటో వేసేద్దాం. టమాటో వేసేసి టమాటో కొంచెం ఆయిల్లో వేగాక దాని వాటర్ అంతా ఎగిరిపోనివ్వండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు టమాటాలోకి ఆయిల్ పైకి తేలుతుంది కదా, కొంచెం ఎగిరిపోయిన చూడండి, ఆ టమాటాలు ముక్కలు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపడినంత సాల్ట్ వేసుకోండి, ఎవరు తినేంత వాళ్ళు. సాల్ట్ వేసేసుకుని కొంచెం ఒక 1 మినిట్ అట్లా వేగనివ్వండి. అప్పుడు సాల్ట్కి కొంచెం మెత్తబడతాయి టమాటాలు, అట్లాగ గ్రేవీ గ్రేవీ కింద అవుతుంది. ఇప్పుడు టమాటాలు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పైకి తేలాక దాంట్లోకి ఇప్పుడు రైస్ వేసేద్దాం. ఇప్పుడు నేను 2 బౌల్స్ రైస్ అన్నాను కదా, రైస్ అట్లా పొడి పొడిగా వేయండి. రైస్ వేసేసి ఆ టమాటా గ్రేవీని ఇప్పుడు రైస్కి కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. మొత్తం అంతా రైస్కి పట్టేటట్టు మొత్తం కలుపుతూ ఉండండి, తిప్పుతా. మొత్తం కలిసేదాకా అలా తిప్పండి, మెల్లిగా తిప్పండి. అన్నం పొడి పొడిగా అట్లా విరక్కుండా ఉండనే బాగుంటుంది. మొత్తం తిప్పేశాక ఇప్పుడు దాంట్లో కొంచెం ధనియాల పొడి, ఒక 2-3 స్పూన్స్ సరిపోతుందండి. ఒక 2-3 స్పూన్స్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. 1/2 స్పూన్ వేసేసి కొంచెం స్పైసీ సరిపోతే ఎవరైనా వేసుకోండి, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 2 వేసేసాం కదా, మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. కలిపేసాక ఆ మసాలా అంతా కూడా రైస్కి పట్టనివ్వండి. ఇప్పుడు మొత్తం అట్లా కలిగి పెట్టేస్తే ఇప్పుడు మొత్తం మసాలా ఆ పేస్ట్ మొత్తం దానికి పట్టేసి రైస్ రెడీ. ఇప్పుడు చూసారా ఎంత ఎమ్మెగా ఉందో రైస్, చూస్తుంటేనే బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వావ్, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను చూడండి. బాగా హీట్గా ఉంది, వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి టేస్ట్. ఇది సూపర్ ఎమ్మీగా ఉంది టేస్ట్. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో మీరు ట్రై చేసి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ కూడా చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే నేను పెట్టి చేసే వీడియోస్ అన్ని మీ వరకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్వేతా.